फ्रेंड्स मनमु मुनगाकु तोनी चटनी अन्नमाट दी इंस्टेंट चटनी अंटार कदा सो इधे अम्मवाल इंटिकि मोन्न वन वीक आलमोस्ट 10 डेस कुदर लेदु अंटे चाल रोज तर्वात मल्लि कैमरा मुंदुकोच्ची नेनु चेस्तुन्नानु चूडंडि इदि मुनगाकु एंत लेटगा अंटे असलु इंका इदि वन वीक आलमोस्ट 10 डेस अवुतुंदि తీసుకున్నారన్నమాట ఈ మునగాకుతోని ఇన్స్టెంట్ చట్నీ అంత బాగుంటుంది సో ఎందుకు అని అంటే ఇది మామూలుగా రెగ్యులర్గా అందరికీ తెలిసిందే కదా ఈ రెసిపీ అంటే మరి మా తెలంగాణ స్టైల్లో బాగుంటుందని నేను చూపించడానికి చూపిస్తున్నాను ఇది అంతా మనము తీసేసుకోవాలి అసలు అయితే నేను ఇలా కాడలతోనే వేసేస్తాను ఎప్పుడు చట్నీ చేస్తానని సో ఇలా తీసేసుకుని ఈ మధ్యన చాలా రోజులైందండి క్యాంపా ముందుకు రాక అన్నీ నేను అసలు కిచెన్లోనే దగ్గరగా ఉండేసి మరీ చేస్తున్నాను ఈ క్యాంపా ముందుకు వచ్చి చేయాలి అని అంటే ఇంకా దానికి స్పెషల్గా టైం తీసుకొని చేయాల్సిందే కదా ఇది అన్నమాట ఇదంతా మనం ఫస్ట్ ఏం చేస్తాము అంతా వంచుకుంటాం ఇదంతా తెలిసిందే కాకపోతే మా తెలంగాణ స్టైల్లో మరి మీరు ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దామని ఇది చేస్తున్నాను అన్నమాట దీన్ని వచ్చేసి నేను 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఇలా కాడలతోనే తెంచుకున్నాను చూడండి ఇలా కాడలతోనే తెంచేసుకొని లేదన్నమాట ఇది కొంచెం కూడా ముద్దర లేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఇది ఏంటంటే బాగా తెంచేసిన తర్వాత కాడలతో తెంచేసిన తర్వాత మీరు అనుకోవచ్చు ఇలా కాడలు వేస్తే ఎలా ఉంటుంది అంటే చాలా పొడిలా ఉంటుంది అన్నమాట చట్నీ అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ చట్నీ ఉంటుంది చూడండి తడి చట్నీ అలా ఉండకుండా కొంచెం డ్రై డ్రై లాగా ఉంటుంది ఇప్పుడు నేను చేసే చట్నీ ప్లస్ ఇంకా ఇందులో ఏంటి అంటే నేను వాల్నట్ కూడా వేస్తాను అన్నమాట ఈ వాల్నట్ ప్లస్ మునగాకు పౌడర్ లాగా ఉంటుంది అన్నమాట ఆఫ్ కోర్స్ ఇది ఒక 10 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది సో ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ ఆన్ చేసేసుకుందాం చాలా రోజులైందండి కెమెరా ముందుకు వచ్చి చేయాలంటే చాలా ప్రాసెస్ కదా కాకపోతే ఇప్పుడు ఇంకా కెమెరా ముందుకు వచ్చి చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ మనం ఆయిల్ తీసుకుంటున్నాం ఒక 2-3 స్పూన్స్ అంటే టీ స్పూన్స్ తీసుకున్నాను మరి ఎక్కువ అవసరం లేదు మనం కావాలి అనుకుంటే మరి డ్రై డ్రై కాకుండా ఉండడానికే ఈ ఆయిల్ అసలు అయితే ఊరికనే అసలైతే అమ్మమ్మనైతే ఊరికనే వేయించి దీనిలో ఎండిన మిర్చి వేసి రోట్లో దంచేదన్నమాట అలా కాకుండా కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ 2½ స్పూన్స్ ఏమో ఏంటి ఆయిల్ వేశాను ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం వేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే యాక్చువల్గా అయితే డ్రై ఈ ఎండిన ఈ మిర్చి వేయొచ్చు కాకపోతే అవి మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం ఆకు వేసేస్తాం ఈ ఆకుని బాగా కడిగేసుకున్నాను కదా సో ఈ ఆకు వేసేద్దాం దీన్ని బాగా ఫ్రై చేసేసుకోండి అంటే డ్రై అయిపోతుంది యాక్చువల్గా అయితే ఇందులో నుంచి వాటర్ రాకుండా మనం చేస్తాం అది ఫస్ట్ మిర్చి వేయద్దు ఇందులో ఎండిన మిర్చి మాత్రమే వేయాలి వస్తుంది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది చూడండి అంటే ఇందులో ఈ మునగాకులో ఏంటంటే మనకు వెట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ ప్లస్ ఏంటంటే నేను ఏం చేశాను కడలతో వేశాను కాబట్టి కొంచెం డ్రై డ్రైగానే ఉంటుంది
అమ్మవాళ్ళ ఇంట్లో నుండి తెచ్చిన కరివేపాకు అన్నమాట. ఒక 10 డేస్ అయిందండి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చి ఇంత కరివేపాకు వేసిన చూడండి. అంటే ఇది ఆయిల్లో లైట్ ఆయిల్లో వేగిన కొద్ది చాలా మంచి స్మెల్ వస్తుంది. డ్రై చిల్లీ వేసేస్తున్నాను ఇందులో. ఇది కాసేపు మూత పెట్టి వెయిట్ చేద్దాం. అంటే కాసేపు 2 మినిట్స్ అది మగ్గిన తర్వాత అప్పుడు మనం ఇందులో వేయాల్సిన వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు కూడా దీనికేం తొక్క తీయక్కర్లేదు. జస్ట్ ఇలా దీన్ని కొంచెం ప్రెస్ చేసేసుకొని వేసేయండి. ఇలా వేసేస్తే సరిపోతుంది. జస్ట్ అంతే. దీని పైన మరీ ఓ పీల్ చేసి నీట్గా తీసి అంత ఇది ఎందుకంటే మనం పౌడర్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ అందులో కాడలు ఉండాలి. సో దాంతో మరీ ఓ ఫైన్ పౌడర్ ఫైన్ పేస్ట్ అయితే అప్పుంది ఇది. సో అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి వాల్నట్ వేసాం అనుకోండి. అసలు మునగాకే మనకి చాలా హెల్తీ. ఈ వాల్నట్ అయితే ఇంకా హెల్తీ కాబట్టి డైలీ మనం రైస్లో ఫస్ట్ మనం తినేటప్పుడు ఒక నేను 5 or 6 వేసేస్తున్నాను. ఇన్ని వేసేస్తున్నాను. మనము తినేప్పుడు రైస్లో ఫస్ట్ టైం అంటే ఒక 2-3 ముద్దలు ఇలా ఈ రైస్తో తిన్నాం అనుకోండి మంచి హెల్తీ అన్నమాట. చూడండి 3, 6, 7 వేసానండి. టేస్ట్ ఈ అంటే మనకు బయట దొరికేది కొంచెం ఇందులో ప్రిజర్వేటివ్స్ వేసి ప్లస్ ఈ పౌడర్స్ దొరుకుతాయి. కాకపోతే అందులో వాళ్ళు దానికి ఏంటంటే దాని లైఫ్ కోసం అన్నీ వేసి యాడ్ చేస్తారు. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అది చాలా బాగుంటుంది. అసలు అయితే దాదాపు ఇంట్లోనే చేసుకునేవి మనం ప్రిఫర్ చేస్తే హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఉండేవి అన్నమాట. ఇష్టపడదు కాబట్టి బేసిక్ ఉంటే హెల్త్ వైజ్గా ఇంకా మంచిది అనుకోండి. ఇంకెందుకు ఆల్రెడీ మనం డ్రై చిల్లీ వేసాం కాబట్టి అవసరం లేదు. కొంచెం తగ్గిస్తాను. చూడండి ఇప్పుడు నేను దీన్ని జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇంకా డ్రై అయిపోతుంది అనమాట. అసలు వాటరే కనిపిస్తలేదు చూడండి. సో ఇలా మనము దీన్ని డ్రైగా చేసేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ మంచి అంటే నీట్గా అది డ్రై అయిపోయింది. ఇది సో డ్రై అయిపోయింది. ఒక్కసారి లాస్ట్లో ఇక ఒక్కసారి నేను ఏంటి మిక్సీ పడతాను. ఒక్క
ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత డ్రై అయిపోయింది చూడండి, బౌల్ అంతా డ్రై డ్రై అనిపిస్తుంది, ఆయిలే కనిపిస్తలేదు. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవడమే. ఇప్పుడు స్టవ్ నేను ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని చూపిస్తాను సరిపోతుంది. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసేసుకొని అలానే అండి మిర్చికి ఇలా తొడిమలు తీయడం అలా ఏమి వద్దు. ఇదేంటి అంటే ఇన్స్టంట్ పౌడర్ లాంటి చట్నీ అన్నమాట, వెట్టిది కాదు. సో అందుకని చెప్పేసి ఇందులో తొడిమలు కూడా వేయచ్చు, అదొక మంచి టేస్ట్ వస్తుంది. తొడిమలు ఏమి చెప్తా అనుకోవద్దు. ఇందులో వేసేసాము, జస్ట్ మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మిర్చి మిర్చి కావాలని పర్లేదు, ఇది భలే టేస్ట్ వస్తుంటుంది. నేను రైస్లో కలుపుకొని చూపిస్తాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా అంటే అసలు ఎలాంటి వెట్టు వెట్టు లేకుండా అంత బాగుంటుంది. ఇందులో వాల్నట్ కూడా యాడ్ అయినాయి కాబట్టి అక్కడక్కడ క్రంచీ క్రంచీ తగులుతూ ఉంటుంది. ఎంత హెల్దీ అంటే ఒక రెండు ముద్దలు మనం అన్నం తినే ముందు ఒక రెండు ముద్దలు వీటితో తిన్నాం అనుకోండి, అన్ని రకాల ఇందులో హెల్త్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తినేయచ్చు, టేస్ట్గా కూడా ఉండదు. చాలా బాగుంది. మరి పైన అవ్వలేదు చూడండి, పీచు పీచు కనిపిస్తుంది. అంటే ఇందులో పుష్కలంగా మనకు ఫైబర్ అన్ని దొరుకుతాయి కాబట్టి దీన్ని కడలను తీయకుండానే చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అఫ్కోర్స్ ఈ మునగాకు చట్నీ అందరికీ తెలిసే ఉంటుంది. మా తెలంగాణ స్టైల్లో ఈ వాల్నట్ వేసి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంత అంటే పంటికి తగులుతుంది అవి వాల్నట్ కూడా.